కాలజ్ఞానం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు దినఫలాలు మేషం శనీశ్వరుడితో పాటు ఇతర శుభగ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా అనుకూలంగా సాగిపోతుంది సరైన విధంగా ప్రయత్నిస్తే శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి వృత్తి జీవితంలో బాగా బిజీ అవ్వడం జరుగుతుంది వృషభం బుధ రవులతో పాటు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఇంటా బయట ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో బరో బాధ్యతలు పెరుగుతాయి అధికారుల అండదండలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది మిథునం శుభగ్రహాలు శుభస్థానాలలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యవహార జయం ఉంటుంది రావాల్సిన డబ్బు వసూలవుతుంది మొండిపాకీలు వసూలవుతాయి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సానుకూలంగా సాగిపోతాయి కర్కాటకం ధనస్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం కారణంగా వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు బాగా రాణిస్తాయి మీ ఆలోచనలు ప్రణాళికలు అధికారులకు నచ్చుతాయి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి స్వల్ప అనారోగ్య సమస్యలున్నా పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి ఎవరికీ హామీలు ఉండొద్దు సింహం గురు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలను వ్యూహాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది ఆశించిన శుభవార్త వింటారు కన్యా లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం సంతృప్తికరంగా ఉండటం అవసరానికి డబ్బు అందడం రావాల్సిన డబ్బును వసూలు చేసుకోవడం ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి సన్నిహితుల సహాయంతో ఇంటా బయట కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు ఆరోగ్యం పర్వాలేదు తుల శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సానుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వృశ్చికం భాగ్యస్థానంలో శుక్రుడు దశమ స్థానంలో బుధాదిత్య యోగం లాభస్థానంలో రాస్యాధిపతి సంచరిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండటంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది అదనపు ఆదాయ మార్గాలు కలిసి వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు చవిచూస్తారు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది ధనస్సు గురు శని బుధ రవులు అనుకూలంగా ఉండటం వల్ల ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాల్లో దూసుకుపోతారు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పితృవర్గం ద్వారా ఆస్తి కలిసొచ్చే సూచనలున్నాయి కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది మకరం శుక్రుడు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసొస్తాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు పూర్తవుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయొద్దు కుంభం ఈ రాశికి సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం పట్టినందువల్ల వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఇబ్బంది కలిగిస్తాయి ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీనం రాశీనాథుడైన గురువు ధనస్థానంలో ఉండటం శుక్రుడు పంచమస్థానంలో ఉండటం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు ఆర్థిక విషయాలకు సంబంధించిన ఆలోచనలు కలిసొస్తాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించిపోతుంది ఏలినాటి శని కారణంగా ఇంటా బయట ఒత్తిడి ఉండటం శుభకార్యాల మీద బాగా ఖర్చు కావడం జరుగుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది